హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దీప్తిని. ఈరోజు మా స్కూల్లో జరిగిన ఇంటర్ డిసిప్లినరీ ఫెస్ట్ గురించి మీకు నేను చూపించబోతున్నాను. అంటే ఏంటంటే, కనెక్టింగ్ వన్ సబ్జెక్ట్ వన్ ప్రాజెక్ట్ విత్ ఆల్ ద అదర్ సబ్జెక్ట్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం రాకెట్ తీసుకున్నామంటే దీన్ని మనము డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఎలా కనెక్ట్ చేయగలము అనేది చూపించాలి దీంట్లో. సో మా స్కూల్లో ప్రతి ఒక్క క్లాస్, ప్రతి ఒక్క సెక్షన్ ఒక్కొక్క థీమ్ తీసుకున్నారు. లైక్ వాటర్, ఎకానమీ, స్పేస్, వాటెవర్. సో ఇలా చాలా తీసుకున్నారనమాట. సో ప్రతి క్లాసు దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ చేస్తారు. సో ప్రతి ప్రాజెక్ట్ని మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్కి కనెక్ట్ చేసి చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్లోకా చేసింది వచ్చేసి స్పేస్ థీమ్. సో స్పేస్ థీమ్లో రాకెట్స్ ఉంటాయి, సోలార్ సిస్టమ్ ఉంటుంది, గెలాక్సీ, వాట్ నాట్, శాటిలైట్స్ అన్నీ ఉంటాయి కదా. సో వీటిని వేరే సబ్జెక్ట్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్కి ఎలా కనెక్ట్ చేస్తారు అనేది, లైక్ ద డిస్టెన్స్, ఫైండింగ్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ డిఫరెంట్ ప్లానెట్స్ అనొచ్చు. అలాగే దీన్ని మనము కమ్యూనికేషన్కి ఎలా కనెక్ట్ చేస్తాము, అలాగే సోషల్కి ఎలా కనెక్ట్ చేస్తాము అనేది పిల్లలు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేనైతే ఆడియో పెట్టలేదు, ఎందుకంటే చాలా గోలగోలగా ఉన్నది. సో మీకు అర్థం కాదనేసి నేను జస్ట్ వీడియో మాత్రం చూపిస్తున్నాను. ప్రతి క్లాస్, ఎవ్రీ పర్సన్, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఎగ్జిబిషన్ అండి. సో ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, ఒక కొత్త ఇనిషియేటివ్ అనొచ్చు. సో చూసి ఎలా ఉందో మీరు నా కమెంట్ బాక్స్లో ఇన్బాక్స్ చేయండి. ప్రాజెక్ట్సే కాకుండా పిల్లలు వాళ్ళ వాళ్ళ క్లాసుల్లో ఒక ఆ థీమ్కి సంబంధించి ఒక స్కిట్ ఉంటుంది, ఒక డాన్స్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్, ప్రతి సెక్షన్కి ఒక్కొక్క సపరేట్ థీమ్ బేస్డ్ స్కిట్ కూడా ఉంటుంది. దాని థీమ్ బేస్డ్ డ్యాన్స్ కూడా చేశారనమాట. సో పేరెంట్స్ అందరూ వచ్చి, ఎవ్రీ పేరెంట్ ఎంకరేజ్డ్ అస్ వెరీ మచ్ అండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. అలాగే మనకి 9th స్టాండర్డ్ వాళ్ళు పపెట్ షో చేశారు. ఓ మై గాడ్, ఇట్ వాస్ ఆసమ్. చాలా కొత్తగా ఆలోచించి, మనం యూజువల్లీ ఎలాంటి ఎగ్జిబిషన్స్లో మనం ఇలాంటి చూసినాం అనమాట. పపెట్ షో ఒకటి పెట్టాలి అన్న థాట్ రావడమే చాలా గ్రేట్ అనిపించింది. సో చూసి ఎలా ఉందో చెప్పండి.
సో మొత్తం చూసారని అనుకుంటున్నాను. ఎలా నచ్చిందో కమెంట్ బాక్స్లో ఇన్బాక్స్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ ఎగ్జిబిషన్ అంటే పిల్లల కన్నా పేరెంట్స్ ఎక్కువ కష్టపడతారనేది తెలుసుకోవాల్సిన ఒక మెయిన్ పాయింట్. ఎందుకంటే శ్లోక ప్రాజెక్ట్ చేయడానికి నేను, శ్రీధర్ నైట్ 2 o'clock వరకు 2-3 డేస్ మేల్కోవాల్సి వచ్చింది అనమాట. అంటే ప్రతి ఒక్కటి వర్కింగ్ మోడల్ కావాలి, సో అది వర్క్ అవ్వాలి, అన్నీ కనెక్ట్ చేయాలి, ఏ ఒక్కటి పని చేయకపోయినా సరే మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే. సో ఇట్ వాస్ రియలీ టఫ్ టైమ్, బట్ కేమ్ అవుట్ వెరీ వెల్. శ్లోక వచ్చేసి ఆదిత్య L1 చేసింది, అది వర్క్ అవ్వడానికి ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు అనమాట. సో ఎనీవేస్, as it was success, we are very happy anamata. Thank you so much for watching andi. Ee video ga meeku nachinatle like cheyandi, share cheyandi, subscribe chesukodam marchipokandi. Bye bye.